హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిక్యూరిటీ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో నేను మీకు సైబర్ సెక్యూరిటీ కెరియర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ ఎలా ఉండబోతుంది, దాని డిమాండ్ ఎలా ఉండబోతుంది, సైబర్ సెక్యూరిటీ తీసుకోవచ్చా తీసుకోరాదా అండ్ ఇవన్నిటికి కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకేనా? సో గైస్, మీకు సింపుల్గా చెప్పాలి అంటే సైబర్ సెక్యూరిటీ కెరియర్ ఎలా ఉండబోతుంది. ఓకేనా? సో చాలామంది అడిగినటువంటి క్వశ్చన్, మీరు ఎక్కడైనా రీసెర్చ్ చేయండి, ఎక్కడైనా మీరు వెతకండి, ఎవరినైనా అడగండి, సైబర్ సెక్యూరిటీ గురించి ఎక్కడ కూడా నెగిటివ్గా ఉండదు. ఓకేనా? సో మేబీ వేరే వేరే ఫీల్డ్లలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కావచ్చు, అంటే కొన్ని సంవత్సరాలు పాజిటివ్, కొన్ని సంవత్సరాలు నెగిటివ్. సో ఈ విధంగా కొన్ని కొన్ని ఫీల్డ్లలో ఉండొచ్చు, కానీ సైబర్ సెక్యూరిటీ మాత్రం ఎప్పటికీ అది కంటిన్యూస్గా గ్రోతింగే ఉంటుంది అండ్ ఒక పీక్స్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో మనకి సైబర్ సెక్యూరిటీ డిమాండ్ అనేది ఒక పీక్స్లో ఉంటుంది. సో ఎందుకు ఉంటుంది అనేది అలా అనేది కూడా చెప్తాను. ఓకేనా? సో గైస్, ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ అనేది ఎందుకు మంచి ఫ్యూచర్ ఉంది అని అంటే, మనకి ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ, డేస్ పాస్ అవుతున్న కొద్దీ మనకి ఏంటంటే టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది ఫస్ట్ మెయిన్గా. ఓకేనా? సో టెక్నాలజీ డెవలప్ అవుతుంది అంటే నథింగ్ బట్ ఏంటి, మనకి ఐఓటీ డివైసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఓకేనా? సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేటివి, కొత్త కొత్త డివైసెస్ వస్తున్నాయి, కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయి. ఓకేనా? సో ఇలా మనకి ఇంటర్నెట్ అనేది చాలా వేగవంతంగా విస్తరిస్తుంది. ఓకేనా? సో చాలా అంటే చాలా వేగవంతంగా విస్తరిస్తుంది. సో ఇలా విస్తరిస్తున్నప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు కొన్ని డైలీ ఖచ్చితంగా మనకి ఒక సైబర్ క్రైమ్ లేనిది మనకి న్యూస్ పేపర్ అనేది ప్రింట్ అవ్వదు. ఓకేనా? సైబర్ క్రైమ్ లేనిది ఒక న్యూస్ పేపర్ అనేది ఈ రోజులలో ప్రింట్ అవ్వదు. ఓకేనా? సో ప్రింట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, ఇంటర్నెట్ నేరగాలు తయారవుతున్నారు. ఇంటర్నెట్ నేరగాలు తయారవుతున్నారు అని అంటే ఇంటర్నెట్ పెరుగుతున్న కొద్దీ నేరగాలు కూడా తయారవుతూనే ఉంటారు. ఓకేనా? సో తయారవుతున్నారు అంటే వాళ్ళని అడ్డుకునే శక్తి అనేది కంపెనీకి కావాలి. ఓకేనా? సో కంపెనీకి కావాలి, పర్టికులర్ డేటాకి అనేది మనకి కావాలి కదా. సో అందుకోసమనే ఎంత ఇంటర్నెట్ అయితే పెరుగుతుందో అంత సెక్యూరిటీ అనేది కావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి ఎంత అంటే అంత సెక్యూరిటీ కావాలి. ఓకేనా? సో సెక్యూరిటీ లేనిది ఏమవుతుంది, కంపెనీ డీటెయిల్స్ అనేవి ఈజీగా హ్యాక్ అయిపోతాయి. ఓకేనా? సో హ్యాక్ అయితే దాని తర్వాత ఏమేమి జరుగుతాయి అన్నీ మీకు తెలిసిన విషయం. ఓకేనా? సో ఈ విధంగా అన్నమాట, ఖచ్చితంగా మనకి ఇంటర్నెట్ అనేది పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు, ఇంటర్నెట్ అనేది ఎవ్రీడే పెరుగుతూనే ఉంది. ఓకేనా? సో ఈ విధంగా అనమాట, సో ఇంటర్నెట్ ఎంత పెరుగుతుందో మనకు అంత మనకి మంచి కెరియర్ అయితే ఉంది సైబర్ సెక్యూరిటీ మీద. ఓకేనా? సో మనకి మెయిన్గా ఇండియాలో కూడా చాలా బాగానే ఉంది అండ్ ఎక్కువగా ఏంటంటే ఎక్కువ డిమాండ్ ఎక్కడ ఉందంటే మన ఇండియాలోనే ఉంది అండ్ అదేవిధంగా ఎక్కువ పేడ్ శాలరీస్ ఎక్కువ ఏ కంట్రీ పే చేస్తుందంటే మనకి ఫారెన్ కంట్రీసే ఎక్కువగా పే చేస్తాయి యాజ్ కంపేర్ టు ద ఇండియా. ఆనెస్ట్గా చెప్పుకోవాలి అని అంటే మన ఇండియా కంటే ఫారెన్ కంట్రీసే శాలరీస్ ఎక్కువ పే చేస్తాయి. ఓకేనా? సో అండ్ ఇదొకటి, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మెయిన్గా మన ఇండియాలో ఎక్కువగా మనకి 5 జాబ్స్ మీదనైతే, ఓకేనా? సో 5 ఫీల్డ్లలో మనకి ఈ సైబర్ సెక్యూరిటీలో 5 జాబ్స్ మీద, ఓకేనా? సో ఎక్కువగా డిమాండ్ అయితే ఉంది. ఓకేనా? సో ఏంటంటే నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ మీద ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. నేను మీకు నిన్నటి వీడియోలోనే చెప్పాను, నెట్వర్క్ మీరు సర్టిఫైడ్ అవ్వండి, నెట్వర్కింగ్ నేర్చుకోండి అని నిన్ననే చెప్పాను. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు మీకు ఏమవుతుంది, మీకు చాలా సింపుల్ అయిపోతుంది నెట్వర్క్, మీరు దీనికి కూడా హరకులు అవుతారు. ఓకేనా? అంటే మీకు ఈ ఫీల్డ్లో కూడా మీరు నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ అంటే మీరు ఆల్రెడీ నెట్వర్కింగ్ చేస్తున్నారు కదా. ఓకేనా? మీరు ఆల్రెడీ సర్టిఫైడ్ అయ్యారు అంటే మీరు నెట్వర్కింగ్ నేర్చుకొని ఉన్నారు కాబట్టి మీరు దీనికి కూడా మీరు ఎలిజిబిలిటీ. ఓకేనా? అంటే మీకు దానికి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. అండ్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్, మీరు నాటి అన్నీ నేర్చుకుంటే ఈజీగా మీరు దీనికి కూడా ఈజీగా మీరు అర్హులు అవుతారు. ఓకేనా? అండ్ అదేవిధంగా ఫారెన్సిక్ అనాలిసిస్, సో దీనికి కూడా మీరు ఈజీగా ఎలిజిబిలిటీ అవుతారు, అంటే దీనికి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా ఉంటాయి. అండ్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ టెక్నికల్ లీడ్, ఓకేనా? సో దీనిలో మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఒక టెక్నికల్ టీమ్ని ఎలా లీడ్ చేయాలి అనేది ఉంటుంది. ఓకేనా? సో సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సో దీనికి కూడా సేమ్ స్కిల్స్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. నేను అందుకే నిన్నటి వీడియోలో మీకు ఒక ప్రీ ప్లాన్డ్గా చెప్పాను. ఓకేనా? సో మీరు ఇవి నేర్చుకుంటే ఆ స్కిల్స్, నిన్న చెప్పినటువంటి స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా చెప్పాను కదా, సో కెరీర్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మనకి ఎన్ని రోజులు గడిచిన కొద్దీ మనకి ఇంకా కెరీర్ అనేది, మన కెరీర్ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో డిమాండ్ అనేది పెరుగుతుంది, కానీ డిమాండ్ అనేది అస్సలు తగ్గదు. ఓకేనా? సో అదొకటి. అండ్ అదేవిధంగా మీకు ఇంకొకటి, రీసెంట్గా రీసెర్చ్ చేసినటువంటి ఒక సంస్థ అయితే రీసెర్చ్ చేసిందనమాట. సో మన ఇండియాకి సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక 75,000 సైబర్ ప్రొఫెషనల్స్ అయితే కావాలి. ఓకేనా? సో ఒక్క ఎంత లేదన్నా మినిమంలో మినిమం 75,000 సైబర్ ప్రొఫెషనల్స్ కావాలి. సో కానీ ఇండియాలో తయారయ్యే ప్రొఫెషనల్స్ ఎంతమంది, జస్ట్ ఓన్లీ 15,000 మాత్రమే తయారవుతున్నారు. ఓకేనా? సో చూసుకోండి అక్కడ మీకు ఎంత డిమాండ్ అనేది, ఎంత డిమాండ్, హ్యూజ్ డిమాండ్ ఉంది. ఓకేనా? సైబర్ సెక్యూరిటీ ఈ ఫీల్డ్లో హ్యూజ్ డిమాండ్స్ ఉంది, హ్యూజ్ డిమాండ్ ఉంది.
కాకుంటే ఏంటంటే మీకు ఏంటంటే ఖచ్చితంగా మీకు స్కిల్స్ అనేటివి కావాలి. ఓకేనా, మీరు ఒకటి గుర్తుంచుకోండి, స్కిల్స్ అనేది కావాలి. అండ్ నిన్న కూడా సంథింగ్ వీడియో కింద కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి, సో కామెంట్కి ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాను. సో ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఏమి ఉండాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అని. ఓకేనా గైస్, గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్వాలేదు, బీటెక్ ఆర్ డిగ్రీ. ఓకేనా, సో బీటెక్ అయినా పర్వాలేదు, డిగ్రీ అయినా పర్వాలేదు. ఓకేనా, మనకి మినిమం క్వాలిఫికేషన్ అయితే బీటెక్ అన్నా డిగ్రీ అన్నా ఉంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మీరు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, జస్ట్ మన క్వాలిఫికేషన్ ఉంటే ఇట్స్ ఎనఫ్. ఓకేనా, సో బీటెక్ ఆర్ డిగ్రీ. ఓకేనా, సో ఇది కెరీర్ అయితే మీకు ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ అయితే సైబర్ సెక్యూరిటీలో కనిపించవు. మీరు గూగుల్లో మీరు తల కిందులో రీసెర్చ్ చేసినా కానీ మీకు ఎక్కడ కూడా ఒక్క రీసెర్చ్ కూడా మీకు ఇక్కడ కూడా సైబర్ సెక్యూరిటీ డౌన్ కాబోతుంది, డౌన్ అవుతుంది అని మీకు 100% ఎక్కడ ఉండదు. ఓకేనా, సో ఇదన్నమాట సైబర్ సెక్యూరిటీ కెరియర్ అయితే చాలా బాగుంది గైస్. ఎవరైతే సైబర్ సెక్యూరిటీ పైన మీ కెరియర్ అయితే బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో, సో డెఫినెట్లీ ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ బెటర్ టైమ్ టు ఎంటర్. ఓకేనా, సో ఇదొక మంచి టైం అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఎక్కువ మంది అయితే చెప్పలేం. సో కాబట్టి ఇది వీడియో, ఇవిడో కనుక మీకు నచ్చిన అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నట్టు స్క్రిప్ట్ క్రెడిట్. దిస్ ఇస్ ఎన్ ఆఫ్ అంశీ మరొకడలతో మేము ఉంటాను. అంత పక్షలు బాయ్, జై హింద్.